హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెటరీ. లెక్కలేనన్ని వింతలకు, లెక్కకు మించిన రహస్యాలకు ఈ పుడమి నెలవు. కోటానుకోట్ల సంవత్సరాల వయస్సున్న భూమిపై ఇప్పటి వరకు ప్రకృతి వల్ల, పలు రకాల జీవుల వల్ల, ఆఖరికి నిన్న మొన్న వచ్చిన మానవుల వల్ల కూడా ఎన్నో వింతలు జరిగాయి, ప్రస్తుతం జరుగుతున్నాయి, ఇకపై జరుగుతాయి కూడా. అయితే అటువంటి వింతల గురించి మనకు తెలిసింది కేవలం ఓ ఇసుక రేణువంత మాత్రమే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దాంతో తెలివైన వ్యక్తిగా భావించే మానవుడు ఈ వింతలు, రహస్యాలు ఎలా, ఎందుకు, ఎక్కడ జరిగాయి అనే మూడు ప్రశ్నలు తనకు తానే వేసుకుని ఆ రహస్యాల మూల కారణాల గురించి తెలుసుకోవడానికి ఎన్నో ఏళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. దాంతో ఈ వింతలు, రహస్యాల వెనుక ఉన్న అసలు కారణాలు పెద్దగా తెలుసుకున్నది ఏమీ లేదు గాని, ఆ వింతలను ప్రపంచానికి మాత్రం పరిచయం చేయగలిగాడు. అటువంటి వాటిని టాప్ 5 మోస్ట్ మిస్టీరియస్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ రూపంలో ఈ వీడియోలో మరోమారు చూపించబోతున్నాను. ఈ విషయాలు మిస్ అవ్వకూడదనుకుంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. నంబర్ 5, మన కంటికి కనిపించే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాటి వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకోవడమే శాస్త్రవేత్తల పని అని మనందరికీ తెలుసు. అటువంటి శాస్త్రవేత్తలు ఎంతో కాలం కష్టపడి, ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి ఆఫ్రికా అడవులలో ఎక్కువగా కనిపించే జీబ్రాల గురించి ఓ ఆసక్తికరమైన విషయం కనుగొనడం జరిగింది. అదేంటంటే, ఆ చారల గాడిదల ఒంటిపై ఉండే చారల వల్ల సాధారణంగా జంతువులపై వాలే అనేక రకాల కీటకాలు ఈ జీబ్రాలపై పెద్దగా వాలవని, దానివల్ల ఆ కీటకాల నుంచి, అనేక క్రిముల నుంచి అవి రక్షింపబడుతున్నాయని శాస్త్రవేత్తలు గ్రహించారు. దాంతో వారు ఇళ్ల దగ్గర ఉండే కొన్ని ఆవుల ఒంటిపై రంగులతో జీబ్రా చారలను వేయడం జరిగింది. ఆ తరువాత వారు గమనిస్తే ఆ చారలు పూయని ఆవుల కంటే పూసిన ఆవుల దగ్గరకు వచ్చే కీటకాలు కేవలం సగం మాత్రమే అని గ్రహించారు. నంబర్ 4, అసలు ఈ భూమిపై అత్యంత బలహీనమైన జీవి ఏదైనా ఉందా అనే ప్రశ్న వేస్తే దానికి సమాధానంగా మనిషి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ పుడమిపై జీవించే చిన్న ప్రాణి కూడా ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది మనుషుల ప్రాణాలను హరించేస్తున్నాయి. అలా మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుకునే జీవులలో మంచినీటి నత్తలు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి మనిషికి నేరుగా ఎటువంటి హాని చేయవు గాని, ఇవి సిస్టోసోమియాసిస్ అనే ప్రమాదకరమైన వ్యాధిని కలిగించే పరాన్న జీవులను మోసుకొస్తాయంటున్నారు. ఈ సూక్ష్మ క్రిముల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 230 మిలియన్ల మనుషులు ఆ నోరు తిరగని రోగం బారిన పడుతుంటే కొన్ని వేల మంది చనిపోతున్నారని WHO రికార్డ్స్ చెబుతున్నాయి. దాంతో మలేరియా అనే పరాన్న జీవులను మోసుకొచ్చే దోమల తరువాత ఆ స్థానాన్ని ఈ మంచినీటి నత్తలే భర్తీ చేశాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నంబర్ 3, ఇదివరకే అనుకున్నట్లు ఈ భూమిపై కేవలం మనుషులు మాత్రమే అత్యంత తెలివైన జీవులనే భ్రమలో బ్రతికేస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రపంచంలో ఉండే ప్రతి జీవి తన జీవన పోరాటంలో ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు మనిషిని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. అటువంటి జీవులలో ఇళ్ల దగ్గర తిరిగే పిచ్చుకల వంటి పక్షులు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు ఈ మధ్య కాలంలోనే కనిపెట్టడం జరిగింది. గ్రామాలు, నగరాలలో తిరిగే పిచ్చుకలు మనుషులకు బాగా అలవాటు పడటమే కాకుండా మనం తెలియక చేసే పని ద్వారా అవి లాభం పొందుతున్నాయి. అదెలా అంటే, మనుషులు ఆనందం కోసం కాల్చిపడేసే సిగరెట్ పీకలను ఈ పిచ్చుకలు ఎత్తుకెళ్లి వాటి గూళ్లలో పెట్టుకుంటున్నాయని గ్రహించిన నిపుణులు దాని వెనుక ఉన్న అసలు కారణం గురించి రీసెర్చ్ చేశారు. ఆ పరిశోధన ప్రకారం కాల్చిపడేసిన సిగరెట్ పీకలో నికోటిన్ శాతం ఎక్కువగా ఉంటుందని, దానివల్ల పరాన్న జీవుల వంటివి దగ్గరకు రావని గ్రహించిన పిచ్చుకలు వాటి గూళ్లకు రక్షణగా వాటిని వాడుతున్నాయని గ్రహించారు. నంబర్ 2, భూమిపై మనిషి చేసిన విధ్వంసం కారణంగానో, కాలగమనంలో వచ్చిన మార్పుల వల్లనో ఎన్నో రకాల జీవులు పూర్తిగా అంతరించిపోవడం జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నో వింత ప్రాణులకు కేంద్రంగా ఉన్న దక్షిణ అమెరికా ఖండంలో ఒకప్పుడు మనిషి ఊహకు కూడా అందని ఎన్నో జీవులు ఉండేవని జీవశాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకు ఉదాహరణగా దక్షిణ అమెరికా ఖండంలోని అనేక ప్రాంతాలలో ఒక మనిషి సునాయాసంగా నడుచుకుంటూ వెళ్లిపోగల భారీ బొరియలు నిలుస్తున్నాయి.
అవన్నీ ఒకప్పుడు దక్షిణ అమెరికా ఖండమంతా తిరిగిన జైంట్ గ్రౌండ్ స్లాట్స్ ఏర్పరిచినవని, అవి దాదాపు 10,000 సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ భారీ బొరియలను గమనిస్తే వాటి గోళ్ల గుర్తులు నేటికీ అక్కడ కనిపిస్తాయని వారు చెబుతున్నారు. 1, అహంకారం అత్యాశకు ప్రతిరూపంగా ఉండే మనుషులు ఈ భూమిపై చేసిన విధ్వంసం మాటల్లో చెప్పలేనిదని నిపుణులు చెబుతున్న మాట. ఎందుకంటే మాంసం కోసం, డబ్బు కోసం, ఆనందం కోసం మనిషి ఈ భూమిపై ఉండే ఎన్నో జంతువులను వేటాడి ఆయా జాతులను అంతరించిపోయే స్థితికి తీసుకుపోయాడనే విషయం మనలో చాలా మందికి తెలుసు. ఇలా మనిషి చేసిన అకృత్యాల వల్ల భూమిపై నుంచి పూర్తిగా కనుమరుగవ్వడానికి దగ్గరగా వెళ్లిన జంతువులలో ఉత్తర అమెరికా ఖండంలో కనిపించే బైజన్ అనే అడవి దున్నలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా 19వ శతాబ్దం మధ్యలో యూరోపియన్ దేశాల నుంచి వలస వెళ్లి అమెరికా ఖండంలో స్థిరపడ్డ తెల్లతోలు మనుషులు ఈ బైజన్లను చాలా ఎక్కువగా వేటాడడం జరిగింది. అయితే వాటి సంఖ్య తగ్గిపోవడం వల్ల ఆ ప్రభావం ఆ జాతి మనుగడపైనే కాకుండా ఆ ఖండంలో వేల ఏళ్లుగా ఈ బైజన్లపై ఆధారపడి బ్రతుకుతున్న ఒక నేటివ్ జాతి మనుషుల ఎత్తుపై కూడా పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 19వ శతాబ్దం పూర్వం వరకు ఆ జాతి ప్రజలు ప్రపంచంలో అత్యంత ఎత్తు పెరిగే మానవ జాతులలో ఒకరిగా ఉండేవారని, ఈ బైజన్ల సంఖ్య తగ్గిపోయిన కొన్నేళ్ల తరువాత ఆ జాతి ప్రజలు ఒక అంగుళం ఎత్తు తగ్గారని, ఈ బంధం ఏమిటో పూర్తిగా తెలియాలంటే మరికొన్నేళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.